నెక్స్ట్ పంట కుంటలు 615,509 పంట కుంటలు దొవితే భూగర్భ జలాలు పెంచితే మీరు వచ్చి ఏమి ఉద్ధరించారు ఏం బీకార్ అని అడుగుతున్నా నేను ఒక్క కుంట దొవ్వారా మీరు భూగర్భ జలాలు పెంచడానికి ఆలోచించారా మీరు మీకు ఏ హక్కు ఉందని అడుగుతున్నా నెక్స్ట్ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు చూస్తే 7,970 కట్టాం మీరు వచ్చి కట్టింది 0 నాడు నీడు ఏం చేశారు మీ నాడు నీడులో 20 పంచాయతీ బిల్డింగ్ చూస్తే తెలంగాణ బిల్డింగ్ వేశారు గూగుల్లో కూడా ఎస్టాబ్లిష్ చేశాం కనీసం ఒక బిల్డింగ్ కూడా చూపించుకోలేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు మీరు మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఆ రోజు మొత్తం దేశమంతా నేను స్వచ్ఛ భారత్కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏదైతే గ్రామాల్లో కూడా వేస్ట్ కాంపోస్ట్ కింద చెత్త నుంచి ఎరువులు తయారు చేయడానికి ముందుకు పోయాం ప్రతి ఒక్క ఊర్లో అలాంటి షెడ్లు తీసుకొచ్చాం ఈ విధంగా షెడ్లు తీసుకొచ్చి ఎరువులు తయారు చేసి ఎక్కడ కూడా చెత్త అనే మాట లేకుండా చేస్తే ఈరోజు మొత్తం పాడుపడిపోయినాయి నెక్స్ట్ ఇంకొక పక్కన ఎల్ఈడి బల్బులు మీరు చూస్తే 22 లక్షల ఎల్ఈడి బల్బులు పెట్టాం కాలిపోతే బల్బులేసి గతి లేదు మీకు దిక్కు లేకుండా మీరున్నారు మరుగుదొడ్లయితే 22,51,51,000 కట్టి 5,945 గ్రామాలకు ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్ది ఒకప్పుడు గ్రామానికి పోతే ముందు గ్రామం కంటే ముందు మనకు స్వాగతం ఇచ్చేది పెంట కుప్పలు చెత్త పెద్ద పెద్ద హిల్స్ మార్గ పెద్ద స్టాక్స్ అన్నీ ఉండేటివి అలాంటిది తెలుగుదేశం వచ్చిన తర్వాత ఒక పరిశుభ్రమైన గ్రామాలకి ఆదర్శమైన గ్రామాలకు శ్రీకారం చుట్టాం నిన్న నేను వెస్ట్ గోదావరి జిల్లాకు పోతే మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయి ఊరికి పోకమనిపే పెద్ద పెద్ద చెత్త దానికి అగ్గిపెట్టి ఎక్కడ చూసినా పొగ పెట్టి పొగలో వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే అది గ్రామాలు మీరు తయారు చేసిన విధానం నెక్స్ట్ నీటి సరఫరా అయితే ఆ రోజు జలవాణి కాల్ సెంటర్ పెట్టాం ఎక్కడ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇచ్చాం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ఫ్లోరైడ్ ప్రాంతాల్లో సురక్షితమైన నీళ్ళు అందించాం వాటర్ గ్రిడ్ పెట్టి లోకల్ రిసోర్సెస్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇవ్వాలని 12,600 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తయారు చేస్తే దాన్ని 30,000 కోట్లు 40,000 కోట్లు చేశారు దేనికోసం మీ కమిషన్ల కోసం మీ కక్కుర్తి కోసం దీనికి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఏదైతే మెకానిక్ క్లీనింగ్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ తీసుకొస్తే అది కూడా పోయి కడాన మీరు చూస్తే ఏలూరులో 630 మంది దెందులో 45 మందికి అస్వస్థ గురైతే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు త్రాగునీరు కూడా మీరు ఇవ్వలేకపోయారు దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా ఇంకో పక్క ఉపాధి హామీ నిధులు 1,845 కోట్లు కేంద్రం ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం 615 కోట్లు ఇవ్వాలి 2,460 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన ఈ ప్రభుత్వం ఇవ్వకుండా వేరే డిపార్ట్మెంట్లకు డైవర్ట్ చేసుకుని ఎవరైతే పనిచేశారో ఆ సర్పంచుల్ని బాధ పెట్టే పరిస్థితికి వచ్చారంటే మీరు ఏ విధంగా సమాధానం చెప్తారని అడుగుతున్నా ఏపీ ఫైబర్ గ్రిడ్ ఆ రోజు తీసుకొచ్చాం భారతదేశానికే ఒక ఆదర్శంగా ఏపీ ఫైబర్ గ్రిడ్ తీసుకొచ్చాం దీనివల్ల 250 ఛానళ్ళు 149 రూపాయలకి ఇచ్చాం వైఫై పెట్టాం ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ వర్చువల్ ఎడ్యుకేషన్ కింద కూడా అన్ని స్కూల్లో స్కూల్ నెట్ కింద అవి తీసుకొస్తే 6,300 గ్రామాల్లో ఫైబర్ గ్రిడ్ ద్వారా 10 లక్షల కనెక్షన్లు ఇచ్చాం ఆ రోజు 149 రూపాయలకు మేము ఇస్తే అవినీతి జరిగిన పెద్ద మనుషులు ఎన్క్వైరీ చేస్తామని ఈరోజు మొత్తం 400 రూపాయలు చేశారు ఒక కనెక్షన్కి ఇంకో పక్క టీవీలకు కేబుల్ నెట్వర్క్ ఇవ్వకు